Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. Ee chakralu tayar cheyadaniki nenu meeku oka secret ingredient cheptanu. Ee video last varaku chudandi. Chusara enta crispy ga unnayo. Chakkaga oil kuda emi absorb cheyaledandi. Ivi spicy ga kuda undavu. Chakkaga andaru try cheyochu. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఇది ఒక అర కిలోగా వండి బీ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుకి మళ్ళీ ఒక పావు కప్పు శనగపిండి అంటే ఒక కేజీకి పావు కిలో అండి నేను అర కిలో తీసుకున్నాను కదా అదే కప్పుకి ఒక పావు కప్పు మనం శనగపిండి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ అండి ఇది అజ్వైన్ అని కూడా అంటారు వామ్ వేసుకోవాలి ఇదంతా మనం ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఉప్పంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా మధ్యలో ఇట్లా పెట్టుకొని ఇందులో హాట్ వాటర్ పోసుకొని కలుపుకుందాం హాట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకొని ఎక్కువ పోసుకోవద్దండి చూసుకొని కలుపుకోవాలి హాట్ వాటర్ పోసుకొని మనం కొంచెం కొంచెం పిండిని కలుపుకుందాం ఇలా పిండి కలిపినప్పుడు మనం దీంట్లో కొంచెం వెన్న కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలండి మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఇట్లా కలుపుకున్న తర్వాత మన చక్రాల గిద్దలో ఇట్లాంటి హోల్స్ ఉన్నది స్టార్ హోల్స్ ఉన్నది ఉంటుంది కదండి దాంతో వేస్తున్నాను ఇప్పుడు చేతిని ఇట్లా కొంచెం తడి చేసుకొని ఇలా పిండి ముద్దను తీసుకోవాలి తీసుకొని మనం దాంట్లో పెట్టుకుందాం ఇలా చక్రాల గిద్దలో పెట్టి మనం నూనె కాగిందో లేదో ముందు మనం కొంచెం వేసుకొని చూసుకుందాం ఇలా పైకి వస్తే నూనె కాగినట్టేనండి ఇప్పుడు మనం చక్రాలు వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా వేగిపోయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం మన చక్రాలు రెడీ అయిపోయినాయండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చక్కగా ఆయిల్ కూడా ఏమీ అబ్జర్వ్ చేయలేదండి ఇవి స్పైసీగా కూడా ఉండవు చక్కగా అందరూ ట్రై చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి